హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. సో ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, ఈ వీడియో చూసే టైంకి అసలు మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి, నెక్స్ట్ 72 అవర్స్లో ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, అండ్ మీ ఫీలింగ్స్ ఏంటి, ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. బట్ రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అని, అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, లేదా 1-to-1 కోచింగ్, అంటే 1-to-1 అంటే డీప్గా తెలుసుకోవాలి మేనిఫెస్టేషన్ అన్న వాళ్ళు కూడా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఈరోజు మన రీడింగ్లోకి వెళ్ళిపోదాం. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఈ వీడియో చూసే టైంకి, అండ్ ఇంటెన్షన్స్, అండ్ మీ పర్సన్ ప్రెజెంట్ ఎనర్జీ, పేజ్ ఆఫ్ కప్స్, అండ్ ద డెక్ 2 of Wands, ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్, లియో, సాజిటేరియస్ అయి ఉండొచ్చు, ఎక్స్పెషల్లీ సింహరాశి, ధనుసు రాశి అయి ఉండొచ్చు, ఆర్ పైసిస్, కేన్సర్, స్కార్పియో అయి ఉండొచ్చు. చాలా వాటర్ ఎనర్జీ కూడా ఉంది ఇక్కడ. సో ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారంటే, నైట్ ఆఫ్ సోల్స్, టెంపరెన్స్ అండ్ హై ప్రిస్టర్స్, ఖచ్చితంగా మీతో మాట్లాడాలి అనే ఒక థాట్ అయితే మీ పర్సన్కి ఉంది. సో బికాస్ తన ప్రజెంట్ ఎనర్జీ కూడా పేజ్ ఆఫ్ కప్స్, పేజ్ ఆఫ్ కప్స్ అన్నా కూడా కమ్యూనికేషన్, ఎయిదర్ తన మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు, లేదా తను మిమ్మల్ని కమ్యూనికేట్ చేయాలి అనే థాట్లు అయితే ఉన్నారు. బట్ ఇక్కడ కమ్యూనికేషన్ అన్నది కీ అనమాట, అంటే మాట్లాడాలి అని అనుకుంటున్నారు. మీరు తనకు కాల్ చేసినా ఓకే, లేదా తను మీకే కాల్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు. ప్రస్తుతం కమ్యూనికేషన్ గురించి అయితే ఆలోచిస్తున్నారు. టెంపరెన్స్, హై ప్రిస్ట్. సో ఇక్కడ మీ పర్సన్ ఏం ఆలోచిస్తున్నారంటే, మీరు తన దగ్గర నుంచి ఏదో దాస్తున్నారు, పూర్తిగా ఏమీ చెప్పడం లేదు అనే ఒక థాట్ ప్రాసెస్లో అయితే మీ పర్సన్ ఉన్నారు. సో ప్రజెంట్ అదే ఆలోచిస్తున్నారు. టెంపరెన్స్ ఏంటంటే, మీ పర్సన్ కూడా చాలా పేషెన్సీగా వెయిట్ చేస్తున్నారు, అంటే ఓకే నాకు చెప్తారు, అంటే ఏం జరుగుతుందో క్లియర్గా చెప్తారు, అంటే మీ లైఫ్లో కానీ మీరు ఏదైనా దాస్తున్నారో అది మీరు చెప్తారని మీ పర్సన్ వెయిట్ చేయడం, బట్ పేషెన్సీగా అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ మీ పర్సన్కి థాట్ అయితే ఉంది, ఖచ్చితంగా మీరు తన దగ్గర నుంచి ఏదో హైడ్ చేస్తున్నారు, అది పాజిటివ్ విషయం అవ్వచ్చు, నెగిటివ్ విషయం అవ్వచ్చు, అది సెకండరీ, బట్ తన దగ్గర నుంచి మీరు ఏదో దాస్తున్నారు అనే ఒక ఇదైతే మీ పర్సన్కి ఉంది ఖచ్చితంగా. మీ పర్సన్ కూడా తను అడగకుండా మీరంతటి మీరు ఎప్పుడు చెప్తారని అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ తన ఇంటెన్షన్స్ వచ్చేసి స్ట్రెంగ్త్, 4 of Cups అండ్ 9 of Cups. సో మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ అన్నది అంత బ్యాక్ అండ్ ఫోర్త్గా లేదు, ఖచ్చితంగా ఆన్ అండ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయితే ఉంది, అంటే ఒకరోజు మాట్లాడుకోవడం, మళ్ళీ గ్యాప్ రావడం, మళ్ళీ మాట్లాడుకోవడం. సో ఈ గ్యాప్స్లో ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు, 4 of Cups. ఒకవేళ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారు, అందులో నో డౌట్. ఈవెన్ దో తనకి వేరే ఆప్షన్స్ ఉన్నా సరే మీ గురించి ఆలోచిస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అండ్ స్ట్రెంగ్త్ అండ్ 9 of Cups. బట్ మీ పర్సన్ మీ గురించి పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు, మీరు చాలా ఇండిపెండెంట్, ఎమోషనల్లీ స్ట్రాంగ్, లేదా ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలి మీరు. మేబీ మీరు ఎమోషనల్గా వీక్గా ఉండుండొచ్చు, బట్ మీ పర్సన్ ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే మీరు కూడా ఎమోషనల్గా స్ట్రాంగ్ అవ్వాలి. బట్ ఈ రిలేషన్షిప్కి స్ట్రెంగ్త్ ఉంది, పొటెన్షియల్ ఉంది అని అయితే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. బట్ మీరే ఏదో దాస్తున్నారు, అది మీకు బాధ కలిగించే విషయం అవ్వచ్చు, లేదా బాధ కలిగించింది అవ్వచ్చు, బట్ మీరేదో దాస్తున్నారు అనే ఒక ఫీలింగ్ అయితే మీ పర్సన్కి ఉంది. అండ్ 9 of Cups, 9 of Cups అంటే విష్ ఫుల్ఫిల్మెంట్. సో ఎస్, చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, ఈ రిలేషన్షిప్ కావాలి అనుకుంటున్నారు. బట్ ఇక 2 of Wands అండ్ 8 of Cups. సో ఆల్రెడీ మీ పర్సన్ ఒక డెసిషన్ తీసేసుకున్నారు, అంటే
మీరే తన లైఫ్ పార్ట్నర్ అవ్వచ్చు, లేదా మీరే తనకి లైఫ్ లాంగ్ కావాలని ఒక డెసిషన్ అవ్వచ్చు. మీ పర్సన్ ఖచ్చితంగా మీరంటే ఇష్టం ఉంది ఏస్ ఆఫ్ కప్స్, కానీ ఇక్కడ మీరు దాస్తున్నారు అనే ఒక పెయిన్ మాత్రమే నాకు కనిపిస్తుంది. మీ గురించి మిగతాదంతా పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. ఇక్కడ పెద్దగా నెగిటివ్గా చెప్పుకోవాల్సింది అయితే ఏమీ లేదు. బట్ డెసిషన్ కూడా తీసేసుకున్నారు మీ పర్సన్. బట్ ఆ డెసిషన్ని అంటే చెప్పాలి, చెప్పడానికి టైం అంటే చెప్పడానికి రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే మీరు ఏదో దాస్తున్నారని తనకు ఒక చిన్న అనుమానం ఉంది. ఓకే, అవన్నీ రివీల్ అయిన తర్వాత మీకు మేబీ గుడ్ న్యూస్ చెప్పాలని ఆలోచిస్తున్నారు. యా, నాకైతే అదే అనిపిస్తుంది. బికాజ్ అన్నీ పాజిటివ్గా ఆలోచిస్తున్నారు, చాలా డీప్గా థింక్ చేస్తున్నారు. అంటే ఈ రిలేషన్షిప్ వల్ల ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, ఫ్యూచర్లో ఎలా ఉంటుంది, ఏంటి ఇవన్నీ. మీ ఫీలింగ్స్ ఏంటన్నా చూద్దాం. మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ కోసం మీరు ఎలా ఫీల్ అవుతారు. జస్టిస్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లీబ్రా అయి ఉండొచ్చు. ఏ సైన్? వావ్. మీరైతే తిని మ్యారేజ్ చేసుకోవాలని అనుకుంటున్నారో, ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో, బట్ ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో, ఖచ్చితంగా మీరు మీ పర్సన్తో చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి, చాలా హ్యాపీగా ఉండాలి, ఏమన్నా గొడవలు ఉన్నా సరే సార్ట్అవుట్ చేసేసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. బట్ ఎవరైతే అన్మ్యారీడ్ ఉన్నారో, మీరే ఈ పర్సన్ మీ సోల్మేట్ అని ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా, బికాస్ టూ ఆఫ్ కప్స్. సో ఈ పర్సనే మీకు కరెక్ట్ పర్సన్, ఈ పర్సన్ మీ సోల్మేట్ అన్నట్టు మీరు ఫీల్ అవుతున్నారు ఖచ్చితంగా. మీరు చాలా చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు, అండ్ ఈ పర్సన్తో మ్యారేజ్, కిడ్స్ అన్నీ కూడా మీరు ఆల్రెడీ అజ్యూమ్ చేసేసుకున్నారు. సో మీకు ఈ పర్సనే మీ పర్సన్ అని మీరు గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారు. బికాస్ ఫోర్ ఆఫ్ వాండ్స్ విత్ టూ ఆఫ్ కప్స్, ఇది మ్యారేజ్ కార్డ్. సో సోల్మేట్, మ్యారేజ్, సో మీరు మ్యారేజ్ అంటూ చేసుకుంటే ఈ పర్సన్నే చేసుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యారు. అండ్ మీ పర్సన్ కూడా అంతే పాజిటివ్గా ఉన్నారు. బట్ ఎక్కడో మీరు ఏదో దాస్తున్నారని ఒక చిన్న ఇది తప్ప మీ పర్సన్ కూడా అంతే పాజిటివ్గా ఉన్నారు. బట్ తను డెసిషన్ చెప్పడానికి కొంచెం టైం తీసుకుంటున్నారు అంతే. అండ్ త్రీ ఆఫ్ కప్స్, మీరైతే మీ పర్సన్తో టైం స్పెండ్ చేయాలి అని అయితే అనుకుంటున్నారు, లైక్ బయటికి వెళ్ళడం, కొంచెం టైం స్పెండ్ చేయడం. అగైన్ ఇక్కడ కూడా వాటర్ ఎనర్జీ అండ్ ఫైర్ ఎనర్జీ ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ 72 అవర్స్లో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు చూద్దాం. ఓకే, ఫస్ట్ కార్డ్. అండర్ ద డెక్ 8 ఆఫ్ వీల్స్. సో క్వీన్ ఆఫ్ వీల్స్, హర్ఫెండ్ అండ్ చారియట్. సో ఖచ్చితంగా నెక్స్ట్ 72 అవర్స్లో చాలా వరకు యాక్షన్ తీసుకుంటారు. కొంతమంది కొంచెం ఇంకా లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ కొంతమందికి ఇమీడియట్గా కమ్యూనికేషన్ వచ్చే ఛాన్స్ కానీ, లేదా మీ పర్సన్ మిమ్మల్ని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. కొంతమందికి మాత్రమే లేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి బికాస్ చారియట్, అంత సిచ్యువేషన్ ఒకలా ఉండదు. బట్ ఎవరికైతే అబ్స్టికల్స్ ఎక్కువ ఉన్నాయో, రెసిస్టెన్స్ ఎక్కువ ఉందో, మీ రిలేషన్షిప్లో మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉన్నాయో, వాళ్ళకి కొంచెం టైం పడుతుంది. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ కేన్సర్, వాటర్ సైన్ ఆర్ టారస్, ఎత్ సైన్ అయ్యే అవకాశం ఉంది, లేదా క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎత్ ఎనర్జీ ఎక్కువగా ఉంది. క్యాప్రికాన్ కానీ వర్గో కానీ టారస్ కానీ అయి ఉండొచ్చు. ఎస్, వితిన్ నెక్స్ట్ 72 అవర్స్లో అయితే ఖచ్చితంగా మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు, యాక్షన్ అయితే కనిపిస్తుంది. బికాస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ప్రాక్టికల్ కార్డ్, అంటే ఏదో మాటలు చెప్తారు బట్ యాక్షన్ తీసుకోరు అలా కాదు. ఖచ్చితంగా నాకైతే యాక్షన్ కనిపిస్తుంది. అది కూడా హెర్ఫెంట్ అంటే మ్యారేజ్ కార్డ్. ఇక్కడ ఖచ్చితంగా ఈ రిలేషన్షిప్లో స్టెబిలిటీ ఇవ్వడానికి, ఆర్ కమిట్మెంట్ ఇవ్వడానికి, ఆర్ మ్యారేజ్కి ఓకే చెప్పడానికి. ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో, ఖచ్చితంగా మీ పర్సన్ మేబీ మీకు డిస్టర్బెన్సెస్ వచ్చేసి డైవర్స్ దాకా వెళ్తే కనుక, నో నేను డైవర్స్ తీసుకోను, నీతోనే ఉంటాను అని చెప్పడానికి. ఓకే, సో ఇది పాజిటివ్, వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ ఇది. బికాజ్ మీ సైడ్ నుంచి, మీ పర్సన్ సైడ్ నుంచి ఎనర్జీస్ అనేవి చాలా పీస్ఫుల్గా ఉన్నాయి, చాలా గ్రౌండెడ్గా ఉన్నాయి. సో నాకు ఇక్కడ అగ్రెసివ్గా ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే కనిపించట్లేదు. మీ పర్సన్ కూడా చాలా చాలా పాజిటివ్గా ఉన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ 72 అవర్స్లో అయితే మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు. కొంతమంది కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ యాక్షన్ అయితే కంప్లీట్గా తీసుకుంటారు. Thank you.
మీరు ఏమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా మీ సైడ్ నుంచి? నెక్స్ట్ 72 అవర్స్లో మీరు మీ సైడ్ నుంచి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీరు కానీ మీ పర్సన్ కానీ జెమిని అయి ఉండొచ్చు, క్యాప్రికాన్ అయి ఉండొచ్చు, 6 of Wheels. మీరు చాలా చాలా ఒబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. అంటే 24 గంటలు మీ పర్సన్ గురించి ఆలోచించడం, ఏ వర్క్ చేసినా మీ పర్సన్ గురించి ఆలోచించడం, దీన్ని ఒబ్సెసివ్ థింకింగ్ అంటారు. ఎస్, మీరు ఒబ్సెసివ్గా థింక్ చేస్తున్నారు. ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకోవాలనే ఇదిలోనే ఉన్నారు, ఎందుకంటే ఇద్దరు సేమ్ పేజ్లోనే ఉన్నారు. ఆల్మోస్ట్ ఎనర్జీస్ మిర్రర్ అవుతున్నాయి ఇక్కడ. అండ్ 6 of Pentacles, బట్ మీరు ఓకే నేను ఇలా ఉండకూడదు, నేను నా ఫీలింగ్స్ని ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేసుకోవాలి అని అయితే ఆలోచించుకుంటున్నారు. ఎస్, మీరు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు. మీరు ఈ రిలేషన్షిప్ని చాలా చాలా సీరియస్గా తీసుకుంటున్నారు. కొంతమంది నాకు థర్డ్ పార్టీగా అనిపిస్తుంది, అంటే మీరు ఆల్రెడీ మ్యారీడ్ బట్ ఇంకో వేరే పర్సన్తో రిలేషన్లో ఉన్నట్టు కనిపిస్తుంది. బట్ అది మీకు రాంగ్ అని తెలిసినా సరే ఈ రిలేషన్షిప్పే కావాలని మీరు గట్టిగా కోరుకుంటున్నారు. సో అసలు అవుట్కమ్ ఏమవుతుంది చూద్దాం. ఫోర్ ఆఫ్ సోర్స్, నైన్ ఆఫ్ వీల్స్, అండ్ సెవెన్ ఆఫ్ వీల్స్. ఖచ్చితంగా ఇక్కడ న్యూ బిగినింగ్ అయితే ఉంది, బట్ నాకు కొంచెం టైం అయితే పడుతుంది రీకన్సిలియేషన్ కానీ, న్యూ బిగినింగ్ కానీ, లేదా మ్యారేజ్కి కానీ. సో మీరు ఎవరు ఏ పొజిషన్లో ఉన్నారో, ఒకవేళ మ్యారేజ్ అంటే ఖచ్చితంగా ఇంకా కొంచెం టైం అయితే పడుతుంది. ఎస్, మీరు ఇద్దరు రీకన్సిలియేషన్ అయినా మీ పేరెంట్స్ ఒప్పించడానికి కావచ్చు, ఫ్యామిలీస్ ఒప్పించడానికి కావచ్చు, కొంచెం టైం అయితే పడుతుంది. బట్ ఉంది, న్యూ బిగినింగ్ అయితే ఉంది. బట్ ఇక్కడ కొంచెం పేషెన్సీగా ఉండాలి. మీరు ఫైనాన్షియల్గా ఎవరైతే స్టేబుల్ లేరో, జాబ్లో ఎవరైతే సెటిల్ అవ్వలేదో, ఫస్ట్ మీరు జాబ్లో సెటిల్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. ఇక్కడ నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంటే మీ రిలేషన్షిప్ కావచ్చు, మీ రీయూనియన్కి కావచ్చు, మీ మ్యారేజ్ కావచ్చు, ఇక్కడ నాకు ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి ఒక బర్డెన్గా, ఒక అబ్స్టికల్గా కనిపిస్తుంది. క్లారిఫై చేద్దాం. సో మీరు ఫైనాన్షియల్గా ముందు కెరియర్ వైజ్ సెటిల్ అయితే ఈ మ్యారేజ్ అనేది ఇంకా ఈజీగా అవుతుంది. అండ్ ఎవరైతే ఇంకా కొంచెం పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారో మీరు హీల్ అవ్వండి. హీలింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఇక్కడ మెసేజ్ అదే. అండ్ 6 of Cups ఖచ్చితంగా రీకన్సిలియేషన్ ఎనర్జీ అయితే ఉంది, రీయూనియన్ ఎనర్జీ అయితే ఉంది, బట్ కొంచెం పేషెన్స్ అయితే ఉండాలి. సో యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ అయితే ఓవరాల్ చూద్దాం. సెవెన్ ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ వాండ్స్, అండ్ జస్టిస్ అండర్ ద డెక్ పేజ్ ఆఫ్ వీల్స్. సో జస్టిస్ మీన్స్ మీ ఫీలింగ్స్, మీ ఎమోషన్స్ అన్నీ మీ కంట్రోల్లో మీరు ఉండాలి. అలాగే మీకు ఎక్కడైనా ఒక అన్యాయం జరుగుతుందంటే, లేదు నేను చేసిందే కరెక్టో అని మీకు అనిపిస్తే, మీరు మీ న్యాయం కోసం పోరాడితే ఖచ్చితంగా మీకు జస్టిస్ అనేది జరుగుతుంది. అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్ ఏంటంటే, మీకు ఏదైనా క్రియేటివ్ సైడ్ ఫోకస్ చేయాలి అనుకుంటే మీ ప్యాషన్ సైడ్ మీరు ఫోకస్ చేయండి. అండ్ 7 of Cups మీకు కెరియర్ వైజ్ కానీ లేదా వేరే ఏరియా ఆఫ్ యువర్ లైఫ్లో మీకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి, బట్ మీకు ఏది చూస్ చేసుకోవాలని ఒక కన్ఫ్యూజన్లో అయితే ఉంటారు. మీకు ఏదైనా ఒక కెరియర్లో కానీ దేంట్లో అయినా ఆప్షన్స్ ఉన్నప్పుడు 1-2 సార్లు ఆలోచించి డెసిషన్ తీసుకోండి. ఆర్ కొంతమంది కొంచెం కన్ఫ్యూజింగ్ ఎనర్జీలో అయితే ఉన్నారు. సో మీకు క్లారిటీ రావడానికి ఫస్ట్ కొంచెం బ్రేక్ తీసుకోండి మీ ఆలోచనల నుంచి, దెన్ ఆలోచించండి, అప్పుడు మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ చూద్దాం. స్ట్రాంగ్ వార్నింగ్ అంటే మీ లైఫ్లో నియర్ ఫ్యూచర్లో ఒక సంఘటన అయితే జరగబోతుంది. అది మేబీ మీకు కొంచెం ఇబ్బంది కలిగించే సంఘటన అవ్వచ్చు. సో ఇది వార్నింగ్ టైప్. సో దాన్ని ఎలా ఎదుర్కోవాలని అయితే ఆలోచించండి. ఏ సిచ్యువేషన్ పర్మనెంట్ కాదు, వస్తుంది వెళ్తుంది, బట్ మనం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ యాంగ్జైటీ, ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తున్నారో మీరు దీన్ని ఓవర్కమ్ అయితే అవ్వాలి. డిప్రెషన్, ఓవర్ థింకింగ్ చేస్తున్న వాళ్ళు మెడికల్ హెల్ప్ తీసుకోండి ప్లీజ్. అలా ఆలోచిస్తూ మీ హెల్త్ని అయితే పాడు చేసుకోవద్దు. అండ్ కమ్యూనిటీ, సో మీరు ఈ నియర్ ఫ్యూచర్లో ఎక్కువగా మీరు ఫంక్షన్స్కి వెళ్ళడం కానీ, మీ కమ్యూనిటీలో ఉన్న గ్యాదరింగ్స్కి అటెండ్ అవ్వడం కానీ, అది పూజా సర్మిని అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, సో ఎక్కువగా అది కనిపిస్తుంది. అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. సో మీ లైఫ్లో ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్లో అడ్జస్ట్మెంట్స్ అనేవి కంపల్సరీ అండ్ తప్పనిసరి అని చెప్తుంది యూనివర్స్. ఒక్కొక్కసారి అడ్జస్ట్ అవ్వాలి. అండ్ యువర్ డ్రీమ్స్, సేమ్ మెసేజ్ 3 డేస్ నుంచి వస్తుంది. సో ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉన్నట్టుంటాయి. సో మీరు డ్రీమ్స్ కావాలి అంటే ఫస్ట్ ప్రాక్టికల్గా ఆలోచించండి, దాన్ని ఎగ్జిక్యూట్ ఎలా చేయగలము ఏంటన్నది ఆలోచించండి.
అలా చేయగలిగితే కనుక ఏ విన్ విన్ అవుట్కమ్ ఈజ్ యువర్ ఫోర్కాస్ట్ ఫుల్ మూన్ ఇన్ లీబ్రా, ఫుల్ మూన్ ఇన్ టారస్, థర్డ్ క్వార్టర్ మూన్. సో మీరు ఇలా చేయగలిగితే ఖచ్చితంగా మీరే విన్ అవుతారు. సో ఎప్పుడైనా సరే ప్రాక్టికల్ ప్లాన్, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ప్లాన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది, మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి, 100% వర్క్ అవుతాయి. ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.